ఒకరి గురించి ఒక్కొక్క చిన్న పాయింట్ చెప్పాలి. వరుణ్ అన్న అంటే గుర్తొచ్చేది హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం మా కాలేజ్ డేస్లో. శశాంక్ అన్న అంటే సై మూవీ. అండ్ ఫనీ అన్న అంటే ఆబ్వియస్లీ అల్టిమేట్ కామెడీ టైమింగ్. వరలక్ష్మి గారు నేను ఫస్ట్ టైం చూసిన మీ సినిమా తారై తప్పటి. ఎస్, ఆ సినిమాలో చూసిన తర్వాత అసలు ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా చేస్తారా, ఇలా కూడా చేస్తారా అనుకుని ఒక అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. అంత బాగుంటుంది, బ్యూటిఫుల్. బాలా గారితో చేసిన మూవీ ఇది కూడా. శబరి అనే మూవీ కూడా కంపల్సరీగా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంటైర్ టీమ్కి. అండ్ మహేంద్ర గారి గురించి చెప్పాలి అంటే ఈజ్ అన్ గోల్డెన్ హార్ట్ అండి, అంతే. అంటే ప్రతి ఒక్కరు అలానే చెప్తా పోతారు, కానీ ఆయనతో ట్రావెల్ అవుతా అంటాం కదా, మాకు తెలుసు హడావిడిగా ఏది చేయనివ్వరు. ఏ అయిపోవాలి, ఇది అయిపోవాలని అసలు ఏది లేదు. చేశారా, ఓకే, టైం తీసుకున్నారా, చూడండి క్లారిటీ ఉందా, ఓకే నెక్స్ట్ వెళ్దాం అని ఆచి తూచి ప్రశాంత్ అంటే ప్రతిదీ ఒక నీట్గా డిజైన్ చేసిన ఫార్మాట్లో తీసుకెళ్లే ఏకైక ప్రొడ్యూసర్ మహేందర్ గారు. సో నాకు కూడా అంటే నేను ఇక్కడ దాకా రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎక్కడో ఉన్నవాన్ని ఈరోజు ఇంత పెద్ద ఆర్టిస్టులతో నేను కూర్చున్నానంటే, తీసుకొచ్చి అదే ప్రొడ్యూసర్తో నేను సినిమా చేస్తున్నానంటే, దీనికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహేంద్ర గారు అని నమ్మి నా ఫ్రెండ్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మా సినిమా కూడా వస్తుంది, వర్ణన సినిమాతో పాటు మా సినిమా కూడా ప్రమోషన్ ఉంది, తొందరలో మీ ముందుకు వస్తుంది. సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.